హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన భారతదేశంలో దాదాపు 12 రాష్ట్రాలు చీకటిలో కాలం గడపబోతూ ఉన్నాయి. రానున్న రోజులు మరీ కష్టంగా ఉండబోతూ ఉంది. కొంతమంది అయితే ఏకంగా శ్రీలంకలో ఎలాగైతే కరెంటు కోతలు ఉన్నాయో, పాకిస్తాన్ అయితే ఎలా కరెంటు కోతలు ఉన్నాయో, ఈ 12 రాష్ట్రాలు కూడా ఆ రకంగా ఉండబోతున్నాయని అంటున్నారు. ఆ 12 రాష్ట్రాల జాబితాలో మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకంటున్నాను, కేంద్రంలో ఉంది వాళ్ళే కదా, వా రాష్ట్రాలు ఉన్నాయి. పదే పదే చెప్పే చాలామంది అరే మా కరెంటు కోతల గురించి మాట్లాడతారు, బట్ డెవలప్డ్ స్టేటు, ప్రధానమంత్రిది సొంత రాష్ట్రం ఏంటంటే గుజరాత్, అక్కడేవో కరెంటు కోతలు అంటారు. సో అందుకే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. అసలు ఎందుకే కరెంటు కోతలు అన్నప్పుడు, బొగ్గు నిల్వలు ప్రాపర్ వేలో లేకపోవటం, తర్వాత విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బొగ్గు అనేది ఏదైతే ఉందో అది తగ్గటం. మన భారతదేశంలో కరెంటు అన్నప్పుడు ఫస్ట్ థర్మల్ పవర్ అన్నమాట, అంటే బొగ్గుతో నడిచేవి. రెండు, హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే నీటి ద్వారా. మూడు, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్. నాలుగు, విండ్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే గాలి మరలు. ఈ టైడల్ అనేది చాలా రేరు ఈ సముద్ర పొలాల ద్వారా, కాబట్టి ముందు నాలుగే అనుకున్నాం. ఇందులో ధర్మల ద్వారానే మ్యాక్సిమం నా తెలిసి 75% మోర్ దాన్ నడుస్తూ ఉన్నాయి. ఈవేళలో వీటికి 20 రోజులకి అరే 26 రోజులు సరిపడే కనుక నిల్వలు కనుకున్నట్టు అవే కనిష్టం అని అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి, మోర్ దాన్ 26 అబోవ్ డేస్కి తగ్గట్టుగా మీ దగ్గర నిల్వలనే ఉండాలి. బట్ ఆ వేళ ఇప్పుడు లేవు. కారణం, మొన్న అక్టోబర్లో 2021 అక్టోబర్లో విపరీతమైన వర్షాలు పడిపోయి ఈ బొగ్గులకు సంబంధించి గనులు ఏవైతే ఉన్నాయో అక్కడికి రావటమో సరిగా ప్రాపర్ వేలో బొగ్గును బయటికి తీయడం ఈ సంక్షేమం తలెత్తాం. అదే క్యారీ ఫార్వర్డ్ అవుతాం. దానికి తోడు బొగ్గును వచ్చేసి తరలించాల్సిన దేంతో, రైల్వే ర్యాక్స్తో. ఈ వచ్చేసి కావాల్సిందేమో 453 పైసలకు ఉంటే మనకి ఉన్నదేమో 329.79 అంటున్నాం. అవి వచ్చేసి 412 చేరినా ఆడ సరిపడే బొగ్గు అయితే లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటున్నా కదా, దాదాపు కేవలం 2.5 కోట్ల టన్నుల బొగ్గు మాత్రమే ఇంపోర్ట్ చేసుకున్నాం. అది వచ్చేసి గతంతో పోలిస్తే 50% మన దగ్గరేమో కావాల్సినంత ప్రొడక్షన్ పెంచడంలా, విదేశాల నుంచా కావాల్సినంత బొగ్గుని దిగుమతి చేసుకోవటంలా. అలాంటప్పుడు కరెంటు కోతలు కాక ఇంకేమొస్తాయి అని చెప్పేసి అన్నారు. దానికి తోడు ఆల్రెడీ కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డాము అని చెప్పేసి ఫ్యాక్టరీలు విపరీతంగా రన్ చేస్తున్నాం, విపరీతంగా విద్యుత్ కావాల్సింది. దానితో ఇప్పుడు సమ్మరు, ఇళ్లలో వచ్చేసి కరెంటు కావాలి, ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు, లైక్ ఈవీలు. విపరీతంగా డిమాండ్ పెరుగుతూ ఉంది, ప్రొడక్షన్ ఏమో తగ్గిపోతూ ఉంది. దానితో లోడ్ రిలీఫ్ పేరుతో గ్రిడ్ ఫెయిల్ అవ్వకుండా కోసం ఆకస్మికంగా విద్యుత్ ఏమంటారు కోతలు. అరే నేను ఇప్పుడు ఉంటే హైదరాబాద్, మా దగ్గర సైతం రాత్రి వచ్చేసి కరెంటు మీద అర్ధరాత్రి పోయింది. ఎందుకు తీసారంటే తెలియదు, దాదాపు ఒక అరగంట దాదాపు, సరే పావు గంట కరెంటు ఓకే. పాపం ఏపీలో అయితే నెల గంటల ధరబడి ఉంటా ఉంది. ఏపీతో పాటు అటు ఉత్తరప్రదేశ్, పంజాబు ఏంటి అక్కడ కూడా గంటల ధరబడి పోతానే ఉంది. ఇక ఆ తర్వాత హర్యానా, రాజస్థాను, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వీటిలో సైతం కరెంటు కోతలు ఉంటూనే ఉన్నాయి. సో ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఆగ మేఘాల మీద బొగ్గుని తవ్వి కనుక తీయకపోయినా, ఏది ఎక్కువ మొత్తంలో అండ్ దానిని తవ్విన దాన్ని కూడా ఆగ మేఘాల మీద విద్యుత్ ప్లాంట్ తరలించకపోయినా, పోనీ ఇవన్నీ లేట్ అవుతుందంటే విదేశాల నుంచి బొగ్గుని కనుక ఇంపోర్ట్ చేసుకోకపోయినా, సరికొత్త చీకటనే మనం చూడాల్సి వస్తుంది. ఆ వేళ ఉండకూడదని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను.